తమిళ చిత్ర పరిశ్రమ కూడా నా చిన్నపాటి విన్నపం. పరిశ్రమ అనేది మన పరిశ్రమలోనే మన వాళ్ళే చేయాలని అన్న ఆలోచన ధోరణి మీరు బయటికి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుంది, అందరిని తీసుకుంటుంది. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలు కూడా మీరు అందరినీ తీసుకోండి. అంతేగాని తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళకే అంటే పరిశ్రమ ఎదగదు. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ మేము ఎదుగుతున్నామంటే అన్ని భాషల వాళ్ళని. ఒక కేరళ నుంచి వచ్చిన సుజిత్ వాసుదేవన్ గారిని తీసుకుంటాం, ఎక్కడ నార్త్ నుంచి వచ్చిన వరుసి రౌతల గారిని తీసుకుంటాం, ఎక్కడో పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగే పాపం ఈ విభజన సమయంలో వచ్చేసిన ఒక నీతాలుల్లా గారు పరిచయం చేస్తారు. ఇలా ఒక్కళ్ళు కాదు, ఇది అన్ని భాషలు అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుద్ది తప్ప కేవలం మన భాష మన వాళ్ళే ఉండాలంటే అది కుంచుకుపోతాం. అందుకని తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ కూడా మీరు ఈ కేవలం తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళే ఉండాలి అనే ఒక భావన ఏదో ఉందని బయట వింటా ఉన్నాం. దయచేసి దాన్ని ఈరోజు నేను సముద్రకాని గారి సమక్షంలో చెప్తున్నాను. అలాంటి చిన్న స్వభావం నుంచి బయటకు వచ్చి మరింత విస్తృత పరిధిలో మీరు బయటకు వచ్చి మీరు కూడా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలని మీరు మీరు ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తీయాలి, తమిళ చిత్ర పరిశ్రమకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఒక రోజా వచ్చింది అంటే దానికి కారణం ఒక రోజా ఒక జెంటిల్మెన్ వచ్చిందంటే ఏం రత్నం గారు అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పరిధి పెంచుకుంటూ వెళ్దాం. ప్రాంతం కులం మతం మనది మనది అనుకుంటే మనుషులు చిన్నవాళ్ళం అయిపోతాం. పరిధులని దాటారు కాబట్టి ఈరోజు ఏం రత్నం గారి వల్ల ఈ సినిమాలన్నీ బయటకు వచ్చింది. తమిళ పెద్దదవడానికి కారణం ఏం రత్నం గారు తెలుగు వాడు ఆయన. సో అందుకని ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ కూడా మీరు దాటి చూడండి. అక్కడ నిజంగా స్థానికంగా ఒక అక్కడ కార్మికుల సమస్యలు ఉంటే మీరు డెఫినెట్గా అక్కడ ఫీడింగ్ ఉండాలి. దాని ప్రకారం ఇంకొకలాగా ఆలోచించండి తప్ప కంప్లీట్గా షన్ చేస్తే మటుకు అది ఒక కళాకారుడికి కులం మతం ప్రాంతం ఉంటే పరిశ్రమ ఏది కాదు. దాన్ని దాటి ఆలోచించాలని తమిళ చిత్ర పరిశ్రమలోని పెద్దలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను విన్నపం చేసుకున్నాను.